Hi guys, good morning. Welcome to another day in my life vlog. ఇప్పుడైతే నేను కరీంనగర్ లో ఉన్నా. సో ఈసారి కూడా వినాయకుడి దగ్గర పూజ చేపించుకోవడానికి మేము కరీంనగర్ అయితే వచ్చాము. మా ఓన్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి వినాయక చవితి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ పూజకి మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ కి వెళ్తాం. ఆ 9 డేస్ లో ఏ రోజు కుదిరితే ఆ రోజు మార్నింగ్ లేచినాక బాల్కనీ నుంచి వ్యూస్ అన్నమాట అవి. మా లైన్ లోని ఆల్మోస్ట్ 3 వినాయకుని కూర్చోబెట్టారు. నేను మార్నింగ్ ఏ లేచి కొంచెం హెల్ప్ చేద్దాం అనుకున్నా మమ్మీ, కానీ అస్సలు కుదరలేదు. నైట్ లేట్ అయిపోయింది పడుకోవడానికి. అండ్ పెళ్లికి ముందు నేను చాలా హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తాను నేచురల్, కానీ నేను ఇక్కడికి వచ్చినాక అస్సలు కుదరట్లేదు. అండ్ అంత ఓపిక కూడా ఉండట్లేదు. ఎలాగో పూజకి తలస్నానం చేస్తాం కదా అని చెప్పి ఈ మామా ఎర్త్ కేరళ తాలి క్లెన్సింగ్ హెయిర్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. మనకి కేరళ వాళ్ళ హెయిర్ చూస్తే ఎంత థిక్ అండ్ నాచురల్ గా ఉంటాయి అనిపిస్తుంది కదా. అండ్ ఈ మాస్క్ లో వాళ్ళు యూజ్ చేసే ప్రతి ఒక్క నాచురల్ ఇంగ్రీడియంట్ ఉంది. మందారం, కరీలీస్, అలోవెరా ఇట్లాంటి 12 ఇంపార్టెంట్ నాచురల్ హెర్బ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ అప్లై కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ మాస్క్ ని హెయిర్ రూట్స్ నుంచి ఎండ్ వరకు నీట్ గా అప్లై చేసుకుని స్కాల్ప్ మసాజ్ చేసుకోవాలి. 20-25 minutes అప్లై చేసేసుకొని దెన్ హెయిర్ వాష్ చేసేసుకోవడమే. అండ్ ఇదే రేంజ్ లో హెయిర్ ఆయిల్, షాంపూ అండ్ కండిషనర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ నియర్ బై స్టోర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నా కోడ్ CHID 2024 అని యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది యాప్ అండ్ వెబ్సైట్ లో. సో ఆ రోజు పూజారి 9 కల్లా వస్తానని చెప్పాడు అపార్ట్మెంట్. ఇంకా 2 ప్రసాదాలు ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా కిందకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఆ రోజు నేను గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. చాలా రోజుల నుంచి తల్లి శారీ కోసం వెతికాను విత్ రెడ్ కాంబినేషన్ కావాలని చెప్పి. మొత్తానికి అయితే ఆర్య కలెక్షన్స్ అనే వెబ్సైట్ నుంచి తీసేసుకున్నాను. డాడీ ఇంకా గౌతమ్ ప్రసాదాలు తీసుకొని కిందికి వచ్చేస్తున్నారు. నాకైతే వినాయక చవితి అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫెస్టివల్ అన్నమాట. ఇంకా ప్రతి ఒక్క అపార్ట్మెంట్ లో గానీ గల్లీలో గానీ వినాయక చవితిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. రోజు ఎవరో ఒకరు భోజనాలు పెడుతూ ఉంటారు అండ్ ఈవినింగ్ పూజ అయిన వెంటనే అందరు ప్రసాదాలు తీసుకొస్తారు. అదయ్యాక కలిసి కొంతసేపు ముచ్చట్లు వేసుకొని గేమ్స్ ఆడుకొని అలా ఈ ఫెస్టివల్ టైమ్ లో మళ్ళీ కలిసి అందరు ఒకే చోటు ఉన్నట్టు అనిపిస్తుంది. బేసిక్ గా ఫెస్టివల్స్ అంటేనే మనుషులందరినీ ఒకే చోటు తీసుకొచ్చి దగ్గర చేసేది. పూజ జరిగేటప్పుడు ఎక్కువ క్లిప్స్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు పూజ అయిపోయి హారతి ఇచ్చే టైం అన్నమాట. గరుడాయ భీమాయ వ్యాఖ్యాయ చ పతితి జయ భరో గణేష్ మరాజితి హార తీసుకొని రెండు అక్షరాలు ఒక పుష్పం పట్టుకోండి. సో దట్స్ అవర్ మినీ ఫ్యామిలీ. నేను, గౌతమ్, అన్నయ్య, డాడీ, మమ్మీ కొన్ని పిక్చర్స్ తీసేసుకొని ఇంకా పూజ అయిపోయినాక వెంటనే ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసాం. టెడ్డీ కాదు, నెక్స్ట్ వేరే బాడీ పార్ట్. ఈ పాప హరిణి అని మా ఇంటి పక్కనే అంటుంది అనమాట. వెళ్ళిన ప్రతిసారి ఇట్లా నాతో గేమ్స్ ఆడిపిస్తుంది. నేను, గౌతమ్ అండ్ మా అన్నయ్య కూడా. ఈతో స్టార్ట్ అయ్యి ఈ డాష్ డాష్ ఎస్ ఆ రెండు డాష్ ఉన్నాయి మధ్యలో ఈకి ఇంకా ఎస్ కి మధ్యలో. ఎస్ నేను ట్రై చేస్తాను. ఇయర్స్ ఎగ్స్ ఎగ్స్ కూడా వస్తుంది. ఐస్ ఈవైఈఎస్ కదా ఐస్. అది ఓకే అక్క, అటు చెప్పినావు
ఎగ్స్ కాదు. ఈట్స్ ఈట్సా తినడు ఈట్స్ అది వర్డ్ కాదు. నేను ఏం చెప్పింది అందుకనే హింట్ ఇవ్వలే అది ఏం కాదు. అట్లుంటుంది అనమాట నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్ అది బింగో ఇంక ఇట్లాంటివి గేమ్స్ ఆడుతూ ఉంటాం. దెన్ ఇంకప్పటికి ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 ఏమో అవుతుంది కావచ్చు. నేను మేకప్ అంతా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుందాం అనుకున్నాను. సో నేను ఇక్కడ మైసిల్లర్ వాటర్ యూజ్ చేస్తున్నాను. చాలా డేస్ నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫేస్ మీద ఉన్న మేకప్ కానీ దాని తర్వాత డస్ట్ అదంతా ఏదున్నా సరే ఈ మైసిల్లర్ వాటర్తో ఫస్ట్ క్లియర్ చేసుకొని దాని తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. యూజువల్లీ డబుల్ క్లెన్సింగ్ అంటారు కదా అది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మేకప్ ఉన్నప్పుడు ఫేస్కి. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళేసరికి అంటే మమ్మీ టీ ప్రిపేర్ చేసింది. మళ్ళీ బాల్కనీలోకి వచ్చేసి అలా సన్సెట్ చూస్తూ మంచి గాలికి టీ తాగుతున్నా అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ టైం అంతా కూడా గౌతమ్ ఇంకా మా అన్నయ్య బయటికి వెళ్ళారు. సో అప్పుడే వచ్చారు టీ టైంకి. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు మిల్క్ షేక్ తీసుకొని వచ్చారు. టీ తాగినాక వెంటనే అయితే దరిద్రంగా ఉంటుందని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి దాని తర్వాత 7:30 ఆ టైంకి మళ్ళీ పూజకి వెళ్లే కన్నా ముందు మిల్క్ షేక్ తాగాను. సో ఈవినింగ్ పూజకి రెడీ అయిపోయాను. ఈ కుర్తీ నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పటిది ఆల్మోస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఐఎమ్ హ్యాపీ దట్ అప్పటిది ఇప్పుడు కూడా అలానే ఫిట్ అవుతుంది. సో పూజ కొంచెం లేట్ అయిపోయింది వెళ్ళిపోయేసరికి అంటే అప్పటికే పూజ అంతా అయిపోయి ప్రసాదాలు స్టార్ట్ చేసేసారు. ఆ రోజు 9 డేస్ లో లాస్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా నిమజ్జనం ఉంటుండే అందుకే 25 ప్రసాదాలు ఏమో ప్రిపేర్ చేసినట్టున్నారు. అండ్ దెన్ గ్రూప్ పిక్చర్స్ అగైన్. దీని తర్వాత ఇంకా డాన్స్ ప్రాక్టీస్ చేసాం కొంతసేపు. 5-6 ఇయర్స్ బ్యాక్ నాతో పాటు ఇంకా చాలా మంది సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటుండే. అప్పుడైతే ఇంకా రోజు కిందికి దిగి ఒక 1-2 వరకు గేమ్స్ ఆడుకుంటుండే అండ్ డాన్స్ చేస్తుండే దాన్యం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మా జనరేషన్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయాయి. దాని తర్వాత కొందరికి బేబీస్ వచ్చారు. కొందరు అయితే ఇంకా వేరే కంట్రీస్ కి వెళ్ళిపోయారు. అసలు ఆ డేస్ అని గుర్తొస్తే ఇప్పటికీ చాలా మిస్ అవుతాం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం. This is how I spent my day in Karimnagar. Don't forget to like, share and subscribe to my channel. Chidit Peddi, love you all.